దీని గురించి కూడా మాట్లాడాలి. ఇంకొక అంశము, మేము తిడితే తట్టుకోలేవు, రేవంత తిట్ల పురాణం బంద్ చేయి, చీకటి ఉంటేనే వెలుగు. అసలు తిట్లు మొదలు పెట్టింది ఎవరు? ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గారు, మీ నాయన తిట్లు మొదలు పెట్టింది కేసీఆర్ ఎదురుగా జర్నలిస్టులు పెట్టుకొని లైవ్ పోతుందని చెప్తే అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఎంత జుగుప్సాకరంగా మాట్లాడారు, ఎంత దారుణంగా తిట్టారు, ఎట్లా మాట్లాడారు. తిట్లు అనేటువంటివి పేటెంట్ ఎవరైనా ఉంటారంటే అది కేసీఆర్. తిట్లకు పేటెంట్ హక్కు ఉన్నది కేసీఆర్కి. కేసీఆరే మొదలుపెట్టిండు, అది తెలంగాణ ఉద్యమం పేరుతో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ప్రజాస్వామికమైనటువంటి భాష, అంటే గ్రామాల్లో ప్రజలు మాట్లాడుకునేటువంటి భాషనే పెద్ద భాష, గ్రాంధికము లేదంటే ఇది ఒక చర్చ పక్కన పెట్టేస్తే, బూతులు అనేటువంటి పదాలు ఎదుటివారిని కించపరచడం అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రజల భాష కాదు. ఎదుటివారిని కించపరిచేటువంటి విధంగా, వ్యక్తిత్వ హననం చేసేటువంటి విధంగా వాడేటువంటి పదజాలంలో ఉండేటువంటి లోతు ఎట్లా ఉండాలనేటువంటి అంశం పైన ఎట్లా మన రాజకీయంగా దిగజారమైనటువంటి విషయం చెప్పాలి. ఎంత దారుణంగా అవతలి వ్యక్తిని మనం కించపరుస్తున్నాం. విధానపరమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలను పక్కన పెట్టి కేవలం తిట్లు మాత్రమే చేసే విధంగా, అవతల వాళ్ళని బూతులు తిట్టడమే గొప్ప అనుకునే విధంగా రాజకీయాన్ని దిగజార్చింది. ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొదలుపెడితే దాన్ని పెద్దగా చేసింది మాత్రం కేసీఆరే. కేసీఆర్ తానే మొదలుపెట్టిండు తిట్లకు సంబంధించినటువంటి, బూతులకు సంబంధించి అవతల పార్టీని హీనంగా మాట్లాడేటువంటి పరిస్థితి కల్పించింది కేసీఆర్. దానికి తప్పనిసరి పరిస్థితుల్లో అవతల వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు చేసినా తప్పే, కానీ తప్పని పరిస్థితి కల్పించింది మాత్రం కేసీఆరే. మళ్ళీ ఇక్కడ కూడా ఈ విషయంలో రేవంత్ అయినా కేసీఆర్ అయినా బీజేపీ నాయకులైనా కేటీఆర్ అయినా ఎవరైనా సరే మాట్లాడేటువంటి పద్ధతిని కూర్చొని ఇగో మేము మాట్లాడుతున్నాం, నిజంగా ఈ విషయంలో మెచ్యూరిటీ కలిగినటువంటి నాయకుడైతే రేవంత్ రెడ్డిని మేము తిడితే తట్టుకోలేము, రేవంత్ తిట్ల పురాణం, మళ్ళీ పురాణానికి తిట్లకు సంబంధం లేదు నాయన, పురాణాన్ని కలపకు, పురాణం అంటే అతి పవిత్రమైనటువంటి పురాణాలు, ఆ పురాణాలను దీన్ని మళ్ళీ ఈ భాష ఒకటి, దీన్ని మళ్ళీ వేరే చర్చ చేసుకుందాం. ఎందుకంటే ఈ మీడియా పేరుతోటి దీంట్లో ఈ పురాణాలు స్వాహా చేసిండు లేకపోతే తిట్ల పురాణము బూత్ పురాణం అనేటువంటిది పెట్టేసి అత్యంత పవిత్రమైనటువంటి పదాలన్నింటినీ కూడా గలీజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి తిట్ల పురాణం కాదు, తిట్లు తిట్లే, పురాణం తిట్లు ఉండయి అనే విషయాన్ని గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా కలిసిపోయింది జీవనంలో, ఇది ఒక నిజమే కావచ్చు అనేటువంటి మాటలు కలిసిపోయినాయి. రేవంత్ తిట్ల పురాణం బంద్ చేయి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మన మంచికే, కేసీఆర్ గొప్పతనం. కాంగ్రెస్ నికృష్ట పాలన చూస్తేనే కేసీఆర్ గొప్పతనం అర్థమవుతుంది. ఆరు గ్యారంటీలు ఇవ్వకపోతే బొంద పెడతాం, రేవంత్ జుట్టు మోదీ చేతిలో ఉందా, బడ్జెట్లో ఏమి ఇవ్వకుండా మాట్లాడేవేం ఉప్పలు మళ్ళ. అసలు ప్రధానమంత్రి వస్తే ఇక్కడ కలిసేటువంటి పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికే లేదు కదా, ప్రశ్నించాలంటే ఏం చేయాలి, మళ్ళీ తిట్టాలనా, తిట్లే కదా, మీకు కావాల్సిన అయినటువంటి తిట్లే, కానీ వ్యవహారికమైనటువంటి భాష ఎక్కడ కూడా లేదు కదా, వ్యవహారం ఎట్లా చేయాలనేటువంటిది. తిట్లు తిడితేనంటే మోడీని రేవంత్ రెడ్డి పోయి తిడితే ఓహో మోడీకి నాకు సంబంధం లేదన్నట్టు, కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిస్తే డిఫరెంట్ ఇష్యూసా. ఇట్లాంటి అంశాలు ఎందుకు వస్తున్నాయి? ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే కనీసం స్వాగతం పలకలేక, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చెప్పలేక, ఇక్కడ ఉన్నటువంటి నాయకులను తీసుకెళ్లి నిజంగా మాకు తెలంగాణకి ఇది కావాలని గట్టిగా ఏ రోజైనా పట్టుబట్టిరా అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు? రాష్ట్రానికి మోడీ వస్తే అందరు ఎమ్మెల్యేలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఇగో మా ఎమ్మెల్యేలు అందరితో మేము డిమాండ్ చేస్తున్నాం, మేము గెలిచిందే అందుకోసం, మాకు తెలంగాణలో ఇవి కావాలి, లేకపోతే ఇగో విభజన చట్టానికి సంబంధించి 15 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మీరు చేయలేనివైతే ఏవైతే ఉన్నాయో వాటిపైన మళ్ళీ మీరు ప్రశ్నించేటువంటి అధికారం హక్కు కోల్పోయినట్టే. ఎందుకంటే రాష్ట్రం వచ్చిన తర్వాత కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వంతో సాధించలేనటువంటిది ఉంటే నిజంగా మీరు అడిగి కేంద్రం ఇవ్వకపోతే దానిపైన నెట్టాల్సినటువంటి అపవాదులు నెట్టచ్చు. కానీ ప్రభుత్వం 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకుండా ప్రగతి భవన్లో సమీక్షలతోటి కాలం గడిపి 4 బహిరంగ సభలు పెట్టి 4 నాయకులను 4 బూతులు మాట్లాడి తిట్టి వెళ్ళిపోయి నేను చెప్పిందే గొప్ప అనుకునేటువంటి ప్రయత్నం చేసి 4 ఓట్ల కోసం 4 సంక్షేమ పథకాలని ఉచిత పథకాలు ఇచ్చి అవి మాత్రమే అభివృద్ధి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి కాలం గడిపిన తర్వాత విభజన చట్టాలు కానీ మిగిలిన అంశాల్లో కానీ 10 సంవత్సరాల పాటు మీరు ఇచ్చినటువంటి మాటలు, మీరు ఇచ్చినటువంటి హామీలు, మీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఆ పనులు చేయకపోతే ఇప్పుడు వాటి గురించి ప్రశ్నించేటువంటి నైతికమైనటువంటి అర్హత హక్కు కోల్పోయినటువంటిగా భావించవచ్చు. అయితే
రేవంత్ రెడ్డి తిట్టిండు అనుకోండి, రేవంత్ రెడ్డి మీరు తిట్టుకుని మేము తిట్టము, ఇగో ఈ విషయం గురించే మాట్లాడదాము, దీనికి సంబంధించి కేసీఆర్ పాపాలే శాపాలు, తప్పులు మీరు చేసి నిందల పోయి మాపై మోపుతారా, ప్రాజెక్టులు జలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం చేశారు, ఈ అంశాలు నిజంగా ప్రాజెక్టుల మీద ఇప్పుడు తిట్లు అవసరం లేదు కదా. దీనికి సంబంధించి హరీష్ రావు ఎక్కడో ఒక మాట మాట్లాడు, చర్చ పెట్టు సమాధానం ఇస్తాం. చర్చ పెట్టు సమాధానం ఇస్తానని మీరు చెప్పుడు కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, అసెంబ్లీ సమావేశంలో మీకు కావాల్సిన టైం ఇస్తాం, మేము మైక్ కట్ చేయం, మీరు చెప్పురి, దానికి సమాధానం మేము చెప్తాం, మేము రుజువు చేస్తాం. తెలంగాణకు సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి దోపిడీ, జల దోపిడీ జరుగుతుంటే మిన్నకుండి కూర్చొని చూసి అసలు ఏం సపోర్ట్ చేయకుండా తెలంగాణ నీళ్ళన్నీ ఆంధ్ర దోసుకుపోతుంటే చూసింది మీరని రేవంత్ రెడ్డి నిన్న క్యాబినెట్ తర్వాత ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఆరోపణ చేశారు మీ మీద. ఆరోపణ చేసినప్పుడు అవును మేము సమాధానం చెప్పాలి అనేటువంటి విషయం పెట్టి చర్చ పెట్టు కాదు, పోతిరెడ్డి పాడపై అసెంబ్లీలో గట్టిగా పోరాడింది మేమే, కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా మేము ప్రాజెక్టులు అప్పగించలేదు, ప్రాజెక్టులు అప్పగించేటువంటి అంశంలో కేంద్రం ఒత్తిడి చేస్తే కేంద్రం ఏమైనా నీళ్లు తీసుకుపోయి ఢిల్లీ పట్టుకుపోతుందా ఇక్కడికి నుంచి? కృష్ణా జలాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కొట్లాడుకుంటుంటే కేంద్రం వచ్చేసి రెండు జల జగడాలు పక్కకు పోయే విధంగా ఒక బోర్డు పెట్టుకొని ఆ బోర్డుకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ అధికారులు పర్యవేక్షణ చేస్తారు. ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రెండు కలిసి నిధులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, ఎవరో ఉంటారు కదా ఇక్కడ రెండు కోతులు కొట్లాడుకుంటే పిల్లి పిల్లి దాన్ని కోతెత్తుకుపోయినట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. మీరు ఈ ప్రాజెక్టులలో కేంద్రం వేలు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల్లో ఆ ఒక బోర్డు ఎందుకు? కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒకటే కాదు, మిగిలిన అనేకమైనటువంటి నదులు అనేక రాష్ట్రాలు ఉన్నాయి, వాటిలో జల జగడాలు లేని చోట ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వాలు మిగిలినటువంటి చోట వేలు పెట్టడం లేదు. ఇక్కడ ఎందుకు వేలు పెడుతుంది? రెండు రాష్ట్రాలు కలిసి కూర్చొని చర్చించుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇదంతా జరిగింది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి దగ్గర విషయం లేదు కనుకనే ప్రాజెక్టులు, అంటే రేవంత్ రెడ్డి దగ్గర విషయం ఏముంటుంది? మీ దగ్గర ఏం విషయం ఉన్నది? మీరేమైనా ప్రాజెక్టులు కట్టడానికే పుట్టిరా? మీరేమైనా ప్రాజెక్టులు కట్టడానికే పుట్టినాం, మేము పుట్టిందే ప్రాజెక్టులు కట్టడానికి, ఇదంతా మా వంశాలలో మా పూర్వీకులంతా కూడా ప్రాజెక్టులు కట్టిరు. ఇప్పుడు ఎవరో స్థపతి ఉన్నాడు కదా, ఆయనకు సంబంధించి శిల్పి యోగిరాజు, ఆయన వాళ్ళ నాయన వాళ్ళ తాత వంశపారంపర్యంగా శిల్పాలు చెక్కుతున్నారు, అనేకమైన శిల్పాలు చెక్కారు. నేను అయోధ్య శిల్పం అదంతా వాళ్ళ వంశపారంపర్యంగా శిల్పాలు చెక్కేటువంటి నైపుణ్యతను కలిగినటువంటి వాళ్ళు. అట్లా కేసీఆర్ కుటుంబం అంతా కూడా ప్రాజెక్టులు కట్టేటువంటి విషయం అంటే కేసీఆర్ వాళ్ళ పూర్వీకులంతా కూడా బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి నాయకులు, ఆ విషయం మా దగ్గరనే ఉంటుంది, రేవంత్ రెడ్డి దగ్గర విషయం లేదు అనేటువంటి విషయం. ఇది మళ్ళీ వ్యక్తిత్వం అనేటువంటి హననం, అంటే ఆయన ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన కల్పించడం కోసం. కేసీఆర్ అంత మేధావి ఎవరు లేరు, 80,000 పుస్తకాలు చదివిన దాని మీద ప్రపంచంలో ఎంత పెద్ద జోకులు వస్తున్నాయో ప్రజలకు తెలుసు, సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారు. 80,000 పుస్తకాలు నేను చదివినా, ఎంఏలో నేను ఏది చదివినా అనేటువంటి అంశం పైన, కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల పైన, మీరు మాట్లాడినటువంటి మాటల పైన వస్తున్నటువంటిది. మళ్ళీ మేము మాత్రమే గొప్ప, అవతల వాళ్ళు ఎవ్వరు కాదు, మేము 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 తప్ప ఇంకొకరు మనుషులే కాదు, తెలంగాణలో ఈ నలుగురు తప్ప ఇంకెవ్వరికీ తెలియలేదు అనేటువంటి విషయంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి ఎందుకు ఇంత దిగజారేటువంటి పరిస్థితి? నిజంగా దమ్ముంటే కేసీఆర్, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇద్దరే మాట్లాడతారు, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత, ఈ నదులు నదులకు సంబంధించినటువంటి జలాల పంపిణీ, ప్రాజెక్టులు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అవినీతి మీద మిగిలిందంతా పక్కన పెట్టుర్రి, బడ్జెట్ ఎట్లాగో ఇంటరిమ్ బడ్జెటే అంటున్నారు, బడ్జెట్లో కేటాయింపుల మీద పెద్దగా చర్చ జరిగేటువంటి అవకాశం లేదు, ఇంటరిమ్ బడ్జెట్లో చేసేది ఏమీ లేదు, బడ్జెట్ పెట్టినా అర్థం కాదు కదా విషయం, దీనిపైన మాట్లాడుర్రి. ప్రాజెక్టులు 2014 నుంచి తెలంగాణ అధికారంకి వచ్చినప్పటి నుంచి 2023 దాకా ఏ ప్రాజెక్టుకి ఎన్ని డబ్బులు కట్టిర్రు, ఏ ప్రాజెక్టు పూర్తయింది, దేని కింద ఎంత నిధులు ఇచ్చిర్రు, దేని కింద ఎంత వారుతున్నది, దేనికి ఎంత ఎస్కలేషన్ చేసిర్రు, ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత, లేదంటే రియలిస్టిక్గా జరిగినటువంటి వ్యయం ఎంత, ఎవరు దానికి కాంట్రాక్టరు, కాంట్రాక్టర్ అంతకుముందు పరిస్థితి ఏంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది, 2014 పూర్వము ఇచ్చినటువంటి హామీలు ఏంటి, రాజశేఖర రెడ్డి ఎత్తుకపోయిన నీళ్ళు ఏంది, రాజశేఖర రెడ్డి కూడా తెలంగాణ నీళ్ళు ఎత్తుకపోయిందని స్వయంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్పిండు కదా, చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసి చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ నీళ్ళకు ద్రోహం చేసిండని రేవంత్ రెడ్డి చెప్పిండు కదా. మరి 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండి రాయలసీమకు పోయి రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పి నేనే పెద్ద మేధావని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండదు అనేటువంటిది ఒకటి చూడాలి.